నమస్తే, మైసెల్ఫ్ సరసిజ, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ప్రమాణానికి లైన్ క్లియర్. రైతు భరోసానే రుణమాఫీగా ప్రచారం, మంత్రులపై మాజీ మంత్రి కొప్పుల ఫైర్. దుమారం రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు, ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ మహిళలు. వైభవంగా వరలక్ష్మి శుక్రవార వేడుకలు, ఆలయాల్లో కొనసాగిన వ్రతాలు. ఇక వార్తల్లోని వివరాలు. తెలంగాణలో కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇరువురి ప్రమాణ స్వీకారంపై యథాతథ స్థితి, స్టేటస్ కో కొనసాగించాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్కు ప్రతిపాదనలను పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19 అప్పటి గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ వాటిని తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రావణ్, సత్యనారాయణ హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల పరంగా ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు గవర్నర్ చేసిన ప్రకటనను వారు సవాల్ చేశారు. దీంతో ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. హైకోర్టు తీర్పు అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలుగా అలీఖాన్, కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. రైతు భరోసానే సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీగా చూపించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అరకొర రుణమాఫీ చేసి రైతును నమ్మించి మోసం చేసిందన్నారు. అబద్దాలతో కాంగ్రెస్ అధికారం దక్కించుకుని అవే అబద్దాలతో పాలన సాగిస్తుందని ఆరోపించారు. రుణమాఫీపై మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని, అబద్దాలు ఆడుతూ అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. రుణమాఫీ చేస్తామంటూ అన్ని గుడులలో ఒట్టు పెట్టిన సీఎం దేవుళ్లనే మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన రుణమాఫీ కన్నా 13 లక్షల అర్హులను తగ్గించిందన్నారు. అర్హుల సంఖ్య తగ్గడంలో మతలబ్ ఏంటని ప్రశ్నించారు. రుణమాఫీకి పాస్బుక్ ప్రామాణికం అయితే మళ్లీ రేషన్ కార్డు ఎందుకని అడిగారు. రైతులు బాగుండాలనే సంకల్పంతో వ్యవసాయ రంగం బలోపేతం కోసం కేసీఆర్ పనిచేశారని గుర్తు చేశారు. కేసీఆర్పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక వాట్సాప్ ఛానళ్లలో అసత్య ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో కొప్పుల ఈశ్వర్తో పాటు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసినాం, చేస్తున్నాం, 3 విడతల్లో మొత్తం కంప్లీట్ అయిందని చెప్తున్నారు. చేసింది ఎంత వీళ్ళు? 23,75,000 మంది రైతులకు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. నిజంగా కూడా మరి రుణమాఫీ తీసుకున్నటువంటి రైతుల లెక్క చూసినట్టయితే ఇంకా 45 నుంచి 46 లక్షల మంది రైతులకు మరి రుణమాఫీ చేయాల్సి ఉంది. వీళ్ళ సంగతి ఏందో మాట్లాడతలేరు. వీళ్ళకి చేస్తారా చెయ్యరా వీళ్ళ గురించి మాట్లాడతలేరు. మా ప్రభుత్వ హయాంలో ఇప్పుడుతో పోలిస్తే 13 లక్షల వేరియేషన్ వస్తా ఉన్నది. 13 లక్షల మందికి తగ్గి ఇచ్చినట్టుగా వీళ్ళు చూపించినటువంటి లెక్క ఏదైతే 23,25,000 మంది చూసినట్టయితే 13 లక్షల మందికి తక్కువ ఇస్తున్నట్టుగా కనబడుతుంది. కేవలం మేము చేసిన రుణమాఫీని మాత్రమే నేను చెప్తున్నా.
దాని తర్వాత 2014లో కేసీఆర్ గారు మళ్లీ 1 లక్ష రూపాయలు 2 సార్లు 14లో చేసినప్పుడు కూడా 19లో చేసినప్పుడు కూడా దాదాపుగా 1,198 కోట్ల రూపాయలతోటి 37 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 10 సంవత్సరాలు కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని నరేందర్ రెడ్డి అన్నారు. మహిళా ఉచిత ప్రయాణంపైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని దివాలా తీశారని ఆరోపించారు. డిస్కో డాన్సులంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మహిళల ఆగ్రహానికి లోను కాక తప్పదన్నారు. ఇంటిని కుటుంబాన్ని చక్కదిద్దుకునేందుకు మహిళలు ఆరాట పడుతూ ఉంటారని గుర్తు చేశారు. ఉచితంగా విదేశీ పర్యటనలు కేటీఆర్ చేశాడని కానీ మహిళలు ఊరికే ప్రయాణించరని తెలిపారు. కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరలక్ష్మి వ్రతం చేసుకోకుండా ఆందోళన చేపడుతున్నామని చెర్ల పద్మ అన్నారు. కేటీఆర్ మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు మహిళా కాంగ్రెస్ నేత చెర్ల పద్మ, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10 సంవత్సరాలు కుటుంబ పాలన చేసి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి కుటుంబ సంక్షేమమే మరి ధ్యేయంగా పనిచేసినటువంటి కేసీఆర్ కుటుంబం ఇవాళ అధికారం పోయిన తర్వాత చూసి ఓర్వలేక అధికారం లేక లేని దాన్ని భరించలేక ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మహిళా సోదరమణులందరూ కూడా ఏం పని లేక బస్సులలో తిరుగుతానని చెప్పి మాట్లాడి మరి డిస్కో డ్యాన్సులు చేసుకొని ఇంకేమైనా చేసుకో అని చెప్పి మాట్లాడినాడు. కేటీఆర్కి ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు ఎట్లా పడితే అట్లా ఏది పడితే మాట్లాడితే మహిళా సోదరమణుల ఆగ్రహానికి బలై చెప్పు దెబ్బలు తింటావు బిడ్డ, ఖబర్దారని చెప్పి చెప్తా ఉన్నాం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు చూసుకోవడానికి సిద్ధంగా లేరు. ఫస్ట్ నీ అవినీతి బాగోతాం. నువ్వు 1,00,000,00,000 రూపాయల అవినీతికి పాల్పడి ఇలా రాష్ట్రాన్ని దివాలా తీసింది జాలక. ఇంకా మరి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరి కేసీఆర్ మీ అయ్యా పెట్టినట్టుగా మరి లిక్కర్ షాపులకు ఇట్లా పెట్టేయమంటారు మహిళలతోని? అటువంటి తప్పుడు ప్రచారాలే మన తండ్రి చేస్తే తప్పు కాదు. మహిళలకు ఉచిత బస్సు పెట్టి వాళ్ళ నిత్య అవసరాలను తీర్చడానికి మేము ఒక బస్సు పెడితే మీరు ఓర్వలేక డిస్కో డాన్సులు బ్రేక్ డాన్సులు మాట్లాడటం ఇది సిగ్గుచేటు. మేము ఒకటే ఖండిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మహిళల మందరం కూడా ప్రతి ఒక్క మహిళకు మీరు క్షమాపణ చెప్పాలి. ఒకవేళ చెప్పన్నట్టయితే మేము కాంగ్రెస్ మహిళా కార్యకర్తలం ఈరోజు వరలక్ష్మి పూజ శుక్రవారం చేసుకునే వాళ్ళందరం కూడా ఇలాంటి మాట మాట్లాడుతుండని మేము బాధపడి మేము పూజలను కూడా పక్కకు పెట్టి మన మహిళలపైన ఇట్లాంటి మాటలు మాట్లాడటం తప్పు అని ఈరోజు మేము మహిళల అందరం కూడా కేటీఆర్కు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో వచ్చినాము. శ్రావణ మాస శుక్రవారాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయాన్నే మహిళలు ఆలయాలకు చేరుకుని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు ఒకరికి ఒకరు పసుపు కుంకుమలు వాయినాలు అందజేస్తూ వ్రతాన్ని ఆచరించారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భారీ క్యూ లైన్ల నడుమ ప్రదక్షిణాలు చేస్తూ అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలను అందజేశారు. మహిళలు ఒకరికి ఒకరు పసుపు కుంకుమలను వాయినాలుగా ఇచ్చుకున్నారు. అదేవిధంగా జ్యోతినగర్ హనుమాన్ సంతోషి మాతా ఆలయంలోనూ శ్రావణ మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రావణమాస వేడుకలు జరుపుకుంటున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, మంచినీటి వసతి, ప్రసాదం, క్యూ లైన్లను ఏర్పాటు చేశామన్నారు. శ్రావణమాస శుక్రవారం మహిళలకు ప్రత్యేకమని కాంగ్రెస్ నేత గంది కల్పన అన్నారు. ఆడవారు శ్రావణమాసంలో పూజలు వ్రతాలు చేసుకుంటారని తెలిపారు. ఇళ్లల్లో లక్ష్మీ పూజ చేస్తుంటారని చెప్పారు. అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఓడిబియ్యం పోసుకుంటూ పసుపు కుంకుమ సమర్పించామని భక్తులు తెలియజేశారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసం
ప్రతి సంవత్సరం మా దగ్గరనే శ్రావణమాసం 4 వారాలు ప్రతి శుక్రవారం రోజు అత్యంత వైభవపేతంగా అధిక సంఖ్యలో భక్తులు మహిళలు అందరూ అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించుకుంటారు. ఈరోజు వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా కర్మర పట్టణంలోని పుర ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకొనిచున్నారు. వాళ్ళందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చలో పందిళ్ళు, మంచినీటి వసతి, తీర్థ ప్రసాదాలు, శిరాప్రసాదం వినియోగం, క్యూ లైన్స్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగినది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకొనిచున్నారు. వరలక్ష్మి శుక్రవారం స్పెషల్ కనుక ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనిచున్నారు. వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాము. శ్రావణమాసం అంటేనే ఆడవారికి ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆడవారు శ్రావణమాసం అంతా పూజలు, రథాలు, నోములతోటి అమ్మవారిని కొలుస్తారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ రథ సందర్భ శ్రావణమాసము లక్ష్మీ పూజ చేసుకుంటారు. అందరూ సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి కటాక్షము అందరిపై ఉండాలని ఈ వ్రతం చేసుకుంటారు. ప్రజలపై పన్ను భారం మోపకుండా నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు చేపడుతోందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని 12వ డివిజన్లో ఆయన పర్యటించారు. వెంకటేశ్వర కాలనీలో స్థానిక కార్పొరేటర్ తోట రాములతో కలిసి 20,20,000 రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్వయంగా పరిశీలించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి డివిజన్లోనూ ప్రజలు ఇబ్బందులు పడకుండా నిధులను కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలని సునీల్ రావు అన్నారు. పెరిగిన శివారు ప్రాంతాల డివిజన్లు అన్నింటినీ అభివృద్ధి చేసి స్థానిక ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. విలీన గ్రామాల డివిజన్లలో కూడా అమృత్ 2 పథకం క్రింద మంచినీటి సరఫరా పనులు త్వరలోనే చేపట్టడం జరుగుతుందన్నారు. సకాలంలో పనులు పూర్తి చేసి శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. 6 మాసాలలోగా నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మా పాలకవర్గం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు కార్పొరేటర్ తోట రాములు, డివిజన్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఈరోజు మరి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంలో భాగంగా 12వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ తోట రాములు గారు, అదేవిధంగా వెంకటేశ్వర కాలనీకి సంబంధించినటువంటి పెద్దలందరి సమక్షంలో 20,80,000 రూపాయలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు మరి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ 12వ డివిజన్ అంతా కూడా దాదాపుగా కొంత కట్టరాంపూర్ కొంత భాగం తప్పితే మిగతా అంతా కూడా కొత్త ఏర్పడినటువంటి కాలనీసు. మరి కొత్త కాలనీస్ ఏర్పడడం, గృహాలు నిర్మించుకోవడం, మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఒక్క రోడ్డు కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు ఈ 12వ డివిజన్లో దాదాపుగా 70-75 సీసీ రోడ్స్ ఇప్పటి వరకు మా పాలకరం వచ్చినప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మెయిన్ రోడ్ కూడా ఏదైతే స్టేడియం నుంచి రామచంద్రాపూర్ కాలనీ రోడ్ కూడా కొత్తగా మెయిన్ రోడ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి చాలా వరకు పెద్ద పెద్ద డ్రైన్స్ కూడా ఈ డివిజన్ నుంచి పోతుండే డ్రైన్స్ కూడా నిర్మించుకోవడం జరిగింది. చాలా చోట్ల కూడా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేసినాం, దాదాపు సఫలీకృతమైన. ఇంకా కొన్ని కొత్త కాలనీస్, కొన్ని కొత్త రోడ్స్, ఇంకో 7-8 పెద్ద గేసేవి అవి కూడా త్వరలోనే రాబోయే 2-3 మాసాల లోపల కంప్లీట్ చేసుకొని మరి 12వ డివిజన్లో కూడా దాదాపు ఏ సమస్య కూడా మిగలలేదు అనే విధంగా మరి మా కార్పొరేటర్ గారి చొరవతోటి మరి మేము తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. పెంచి పెద్ద చేసిన కొడుకులు తల్లిని పట్టించుకోకపోవడంతో ఓ వృద్ధురాలు రోడ్డున పడింది. 2 కొడుకులు పట్టించుకోకపోవడంతో మానకొండూరు పోలీసుల సహకారంతో తిరిగి తన సొంతింట్లోకి చేరింది. వృద్ధురాలు తన ఇంట్లో తాను జీవనం గడిపేలా పోలీసులు ఆశ్రయాన్ని కల్పించారు. బాధ్యతలను మర్చి కొడుకులు వృద్ధురాల్ని ఇంట్లో నుంచి గెంటేసిన సంఘటన మానకొండూరు మండలంలోని వెల్ది గ్రామంలో చోటు చేసుకుంది. వడ్లూరి మల్లమ్మ అనే వృద్ధురాలికి 2 కొడుకులున్నారు. బాగోగులు చూడకుండా ఇంటికి తాళం వేసి ఇంట్లో నుంచి గెంటేశారు. గ్రామస్తుల సమాచారం మేరకు మానకొండూరు ఇన్స్పెక్టర్ గడ్డం సదన్ కుమార్ వెల్ది గ్రామంలోని వృద్ధురాలి మల్లమ్మ ఇంటి వద్దకు చేరుకుని జరిగిన సంఘటనపై అడిగి తెలుసుకున్నారు. పోలీసులను చూసిన ఆ వృద్ధురాలు గుండెలు పగిలేలా ఏడుస్తూ తన గోడును వెళ్లబుచ్చుకుంది. 2 కుమారులు బుక్కెడు బువ్వ పెట్టడం లేదంటూ తన బాధనంతా చెప్పుకొచ్చింది. దీంతో గత కొద్ది రోజులుగా ఇంటి బయటనే జీవిస్తున్నానని తెలిపింది. తన భర్త కనకయ్య విశ్రాంత ఉద్యోగి అని సుమారు 7 క్రితం ఆయన మరణించగా అప్పటి నుండి తన 2 కుమారులు కిష్టయ్య, కిరణ్ కుమార్ తనను నెలవారీగా వంతులుగా పోషించారని తెలిపింది.
గత కొన్ని రోజులుగా పోషించడం లేదని, తను కష్టపడి కట్టిన ఇంట్లోంచి వెళ్లగొట్టారని చెప్పింది. తన భర్త సంపాదించిన భూమి, ఇల్లును ఇద్దరు కుమారులు సమానంగా పంచుకోవడం జరిగిందని తెలియజేసింది. కొద్ది రోజులుగా ఇంటి బయటనే ఉంటున్నానని, తన భర్త ఫోటోను కూడా ఇంట్లోంచి తొలగించి ఆరు బయట పడేశారని చెప్పింది. ఇంటి ఆరు బయట ఉన్న వృద్ధురాల్ని సీఐ గడ్డం సదన్ కుమార్ ఇంట్లోకి తీసుకువెళ్లి, అమ్మ మీకు మేమున్నామంటూ భరోసా కల్పించడంతో పాటు ఆమె భర్త ఫోటోను ఇంట్లో గోడకు పెట్టించారు. ఆమెకు ఎలాంటి సహాయం కావాలన్నా తన వంతుగా సహాయం చేస్తామని సీఐ హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రుల బాగోగులు చూసుకోని పిల్లలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని అనుభవించే హక్కు వారికే ఉంటుందని తెలిపారు. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సేవ చేసుకోవడం గొప్ప అదృష్టమన్నారు. అనంతరం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు కుమారులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు, భర్త చచ్చిపోయాడు, రెండు వాళ్ళే ఇంకా అన్నం పెట్టలే వరకు తీసుకుపోతానంటాడు, తీసుకుపోలే వరకు. నా భర్త పోటు ఇంటనే ఉన్నది, ఇంటనే పెట్టినా ఇప్పుడు ఇన్ని రోజులు ఇవి తల్లే ఉన్నది. నా పెను బిడ్డ కట్టిండు, నా ఏం చెయ్యాలి మంచిగా ఇక్కడ బువ్వా అంతే. వెల్లి గ్రామంలో మల్లవ అని ఒక 75 ఇయర్స్ ఓల్డ్ వృద్ధురాలు ఎలాంటి ఆదరణ లేకుండా, పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు పెంపకంలో ఉంది, సాధకంలో ఉంది. బట్ పెద్ద కొడుకుది వంతు అయిపోయిందని తను బయటికి పంపించి చిన్న కొడుకు వంతు దగ్గరికి పోవాలని, ఈ పరిస్థితుల్లో చిన్న కొడుకు నేను కూడా అన్నం పెట్టను, నా ఇంట్లో కూడా ఉండద్దని తన ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ సమాచారంతో మేము గ్రామానికి విజిట్ చేసి అక్కడ ఉన్న మల్లవకు భరోసా ఇచ్చి, తప్పకుండా చట్టం మీకు సపోర్ట్గా ఉంటుంది, పోలీస్ శాఖ సపోర్ట్ ఉంటుందని, ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారంగా మేము వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటున్నాము. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆర్డీఓ గారికి ఒక రిక్వెస్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ప్రొడ్యూస్ చేసినందుకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. దీని పట్ల మండల ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, సీనియర్ సిటిజన్ యాక్ట్ చాలా పవర్ఫుల్ యాక్ట్. ఎందుకంటే వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఉన్నటువంటి సంపాదించుకున్న ఆస్తి వృద్ధాప్యంలో కూడా వాళ్ళకే చెందుతుంది. ఒకవేళ కొడుకులు కనుక ముందుకు వచ్చి మేము మీ యొక్క బాగోగులు చూసుకుంటాము, నీకు షెల్టర్ ఇస్తామంటే తప్ప ఆ ఆస్తి వాళ్ళకు పోదు. ఎప్పుడైతే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కొడుకులకు ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ బాగోగులు వీళ్ళు చూసినప్పుడే వస్తుంది అనే విషయము. ఆస్తులు పక్కన పెడితే మానవీయ కోణం ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే ఆ ఇల్లు కట్టుకున్న యజమాని ఆ పేరు కూడా గ్రామ పంచాయతీలో ఆయన పేరు ఉంది, కానీ ఆయన ఫోటో సైతం ఇంట్లో ఉండద్దు అనేటువంటి ఈ యొక్క మూర్ఖత్వమే నాకు కొంచెం చెల్లించేసింది. అందులో భాగంగా నేను అక్కడికి వెళ్ళి ఆయన ఫోటో కూడా ఇంట్లో పెట్టేటట్టు చేసి ఆమెకు భరోసా కల్పించినాము. తప్పకుండా ఫ్యూచర్లో కూడా ఈ వృద్ధురాలే కాదు, ఇక్కడ ఎవరు ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయబడే పేరెంట్స్ ఏ ఎవరు ఉన్నారో వాళ్ళకు పోలీస్ శాఖ భరోసానిస్తుంది. వాళ్ళకు తప్పకుండా చట్ట ప్రకారంగా ఏ విధంగా అయితే సహాయం చేస్తామో అది మేము అందిస్తాము. గ్రామ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని గట్టుదిద్దనపల్లి మాజీ సొసైటీ చైర్మన్ పోలంపల్లి మాజీ సర్పంచ్ బుడిగి కొండయ్య, మాజీ ఎంపీటీసీ బండారి రమేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో కొండయ్య పుట్టినరోజు సందర్భంగా గ్రామంలోని వృద్ధులు, ఒంటరి మహిళలకు 100,000 రూపాయల విలువ చేసే చీరలను అందజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చీరలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్గా బుడిగె కొండయ్య గత 15 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేశారని నాయకులు అన్నారు. గ్రామంలోని పేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉన్నారని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఆయన బాటలోనే తాను కూడా నడుస్తానని, తన వంతుగా కూడా గ్రామంలో సేవ చేస్తానని రమేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి, రాము, రమేష్ లక్ష్మారెడ్డి నాయకులు పాల్గొన్నారు. 15 ఆగస్టు నాడు తన బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం తీసుకొని పేదవారికి గత 10 సంవత్సరాల నుండి ఆర్థికంగా, వస్త్రరూపకంగా ఎంతోమందికి లేని వారికి సహాయం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా దాదాపు పొలంపల్లి గ్రామంలో 180 పైన వితంతు మహిళలందరికీ దాదాపు 100,000 రూపాయల ఖర్చుతో ఈరోజు వారందరికీ చీరలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, వచ్చినటువంటి మహిళలు, పెద్దలు ప్రతి ఒక్కరూ హర్షవ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి బర్త్డే రోజు అంటే జనాలు గుర్తుంచుండే విధంగా ఏదో ఒక కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. ఎన్నో వృధా ఖర్చులు చేస్తారు, కానీ పేదవారికి సహాయం చేయడంలో చాలా కొంతమంది ముందుంటారు. అందులో మన గుడిగా కొండన్న గారు ఒక
జర్నలిస్టుల సంక్షేమానికి అలుపెరగని పోరాటం చేస్తామని డబ్ల్యూజే రాష్ట్ర నాయకులు తాడూరి కరుణాకర్ అన్నారు. కరీంనగర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జర్నలిస్టుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు మండల స్థాయి జర్నలిస్టులు 15 మంది డబ్ల్యూజేలో నూతనంగా సభ్యత్వం పొందారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం డబ్ల్యూజే నిరంతరం పోరాటం చేస్తుందని తాడూరి కరుణాకర్ అన్నారు. డబ్ల్యూజే ఏ పార్టీకి అనుబంధం కాదని, జర్నలిస్టులకు అందరికీ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ బూర తిరుపతిని డబ్ల్యూజే నాయకులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూజే నాయకులు ప్రమోద్, జనార్దన్, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడాల శ్రీనివాస్, మండల పాత్రికేయులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉన్నది మాకు, ఎందుకంటే జర్నలిస్టుల సంక్షేమమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకొని ముందుకు పోతున్నటువంటి మా ప్రియతమ నాయకుడు కరుణాకర్ అన్న మా వద్దకు వచ్చి డబ్ల్యూజేలో మాకు అందరి సభ్యత్వాలు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో మనం మేమంతా కూడా టీయు డబ్ల్యూజే ఐజేలో ఉన్నాం, కానీ కరుణాకర్ అన్న అనే ఒక వ్యక్తిని అనవసరంగా సంఘం నుంచి వెళ్ళి బయటికి పోయేటట్టుగా చేసి సంఘం లోపల అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నటువంటి మూలంగా మేమంతా కూడా కరుణాకర్ అన్న ఎక్కడుంటే ఆయనతోటే మేము ఉంటామనే ఉద్దేశం కొద్దీ బయటకు రావడం జరిగింది. కరుణాకర్ అన్న ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక జర్నలిస్టు శక్తి. అయినే మా అందరి బాగోగుల కోసం గన్నేరవరంలో మా పైన అధికార పార్టీ నాయకులు అరాచకాలు చేపిస్తే ఆయన ముందుండి కొట్లాడి మాకు న్యాయం చేసిండు. ఆయనకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం విద్యార్థుల హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు రామారావు, వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో విద్యారంగం సమస్యలతో సతమతమవుతోందని మణికంఠరెడ్డి అన్నారు. గురుకుల విద్యార్థుల మరణాలు బాధాకరమని, గురుకులాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో జరిగిన మరణాలపై విచారణ జరిపించాలని కోరారు. విద్యార్థులకు ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ స్కూటీలు, 5 లక్షల విద్యార్థి భరోసా కార్డులు, మండలానికో ఇంటర్నేషనల్ పాఠశాల ఏర్పాటు తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి మచ్చ రమేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు ల్యాప్టాప్ కానీ, ఎలక్ట్రిక్ స్కూటీలు కానీ, ఇలా మండలానికి ఇంటర్నేషనల్ పాఠశాల కానీ, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు కానీ ఇప్పటివరకు అమలు చేయకపోవడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ సీఎం గారు నిన్న అన్ని హామీలు అమలు చేస్తున్నామని చెప్పినటువంటి సీఎం గారు ఇప్పటివరకు విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీల వల్ల యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు వెనక్కిపోతా ఉన్నాయి. మే 21న యూనివర్సిటీలో విద్యా నియమాలకు సంబంధించి ఇన్ఛార్జ్లు కేవలం 15 రోజులు అనేటువంటి ముఖ్యమంత్రి గారు, ఇలా విద్యాశాఖ మీ దగ్గరే ఉంది, ఎందుకు సెర్చ్ కౌంటర్ సమావేశాలు యూనివర్సిటీలో నిర్వహించలేకపోతా ఉన్నారు, ఎందుకు యూనివర్సిటీలో వీసీలను ఎందుకు త్వరలో నిర్వహించలేకపోతా ఉన్నారని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో వెంటనే పూర్తిగా వీసీలు నియమించి, ఇలా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బాకాయలు వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ బాకాయలు విడుదల చేయ కుటుంబంగా ఇలా విద్యార్థులు ఉన్నత విద్యకు సంబంధించి కౌన్సిలింగ్లకు సర్టిఫికేట్ లేక ఇలా కళాశాల తెలంగాణ ఆడపడుచులు రాణి రుద్రమ వారసులని జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లో డిస్కో డాన్సులు చేసుకోవాలంటూ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో విసుగు చెందిన 90% మంది మహిళలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆదరించారని గుర్తు చేశారు. ఎన్నికల హామీలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తున్నామని తెలిపారు. గతంలో రికార్డింగ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సుల కోసం కేటీఆర్ విదేశీ పర్యటనలు చేపట్టారని ఆరోపించారు. మహిళలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే మహిళల చేతిలో చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసినటువంటి మహిళలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ ఆడపడుచులు పౌరుషానికి నిదర్శనమైనటువంటి వ్యక్తులు. వాళ్ళను పట్టుకొని బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్లో ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్సులలో బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు
చేసుకోండి అని చెప్పడం నిజంగా సభ్య సమాజం, తెలంగాణ సమాజం మొత్తం కూడా తల దించుకునే విధంగా కేటీఆర్ గారు మాట్లాడారు. దీనికి నిరసనగా తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కేటీఆర్ గారిని ఎక్కడికక్కడ అడ్డగించండి, నిలదీయండి. మాదక ద్రవ్యాల వినియోగంతో యువత పెడదారి పడుతున్నారని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సరీలాల్ అన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా డివైఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ ని నిర్మూలిద్దాం, సమాజాన్ని కాపాడుకుందామనే నినాదంతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గంజాయి మాదక ద్రవ్యాలు మారుమూల గ్రామాలకు, పట్టణాలకు వ్యాప్తి చెందడం అత్యంత ఆందోళన కలిగించే విషయమని జిల్లా డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు నరేష్ తిరుపతి అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి దందా విస్తరిస్తుందని చెప్పారు. యువత మత్తుకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యతరగతి ప్రజానికమే లక్ష్యంగా పోలీసుల కన్ను కప్పి అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ శివార్లో రసాయనాల తయారీ ముసుగులో మాదక ద్రవ్యాల తయారీ గుట్టుగా సాగుతుందని ఆరోపించారు. డ్రగ్స్ ను నిర్మూలిద్దాం, సమాజాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సరీలాల్తో పాటు తిరుపతి, నరేష్, డివైఎఫ్ఐ నాయకులు, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి అతన్ని పోలీస్ వంటారు. హమ్ స్వచ్ఛంద సంస్థ పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కృష్ణానగర్లో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా డాక్టర్ రఘురామన్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 9 సంవత్సరాల నుండి హమ్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని రఘురామన్ అన్నారు. సమాజానికి ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారని వారు కొనియాడారు. మట్టి గణపతుల పంపిణీ, స్వచ్ఛ భారత్పై అవగాహన, మొక్కలు నాటడం, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పేద అథ్లెట్ క్రీడాకారుడు వినయ్కి స్పైక్ షూ కొనడానికి అవసరమైన 5,000 రూపాయల నగదు మెమొంటోను అందజేశామని ధనపురి సాగర్ అన్నారు. సంస్థ సభ్యులందరినీ సన్మానించుకోవడం సంతోషాన్ని కలగజేసిందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్స్ అనంతం, ఆకుతోట సహదేవ్, కార్యదర్శి కుంటాల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ కొండకింది వేణుగోపాల్ శర్మ, సంస్థ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక వరాల సాయం దగ్గర బ్యాంకెట్ హాల్లో 10 సంవత్సరాల ఫంక్షన్ని జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కరీంనగర్ డాక్టర్ రఘురామన్ గారు, జనరల్ ఫిజిషియన్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ మేము ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి మా సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలను అందరం కలిసి వివరించుకుంటూ సార్కు వివరించి ఇంకా ఫ్యూచర్లో మేము చేయబోయేటువంటి కార్యక్రమాల గురించి ఆలోచించుకొని మా సభ్యులందరినీ కూడా ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ఈ 10 సంవత్సరాల నుంచి మేము చేసినటువంటి సేవా కార్యక్రమాలని ఒకసారి మననం చేసుకొని ఇంకా ముందుకు మా ప్రయాణం అనేటువంటిది ఏ రకంగా సాగాలి అనేటువంటి విషయాల గురించి ఆలోచించుకుంటూ గౌరవనీయులైనటువంటి పెద్దలు, కరీంనగర్ వైద్యులు, డాక్టర్ రఘురామ్ సార్ గారిని, తర్వాత మాకు పితృ సమారులు, పూజ్యులు, మా గురువుగారైనటువంటి అనంతం సార్ గారిని కూడా అడుగుతూ వారి యొక్క సలహాలు, వారి యొక్క సూచనలు తీసుకుంటూ మా స్వచ్ఛంద సంస్థ ద్వారా మా శక్తి కొరకు మేము చేసేటువంటి కార్యక్రమాలకు వారి సహాయ సహకారాలు తీసుకుంటూ మా అందరి సభ్యుల సహాయ సహకారాలతోని ముందడికి నడుస్తాము. మహాలక్ష్మి పథకంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. మహిళలను కేటీఆర్ కించపరిచారంటూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. మానకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు దూలం దేవేంద్ర ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రయాణం కల్పించిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎర్రల కవిత అన్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన స్కీంపై కేటీఆర్ మహిళలను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఉచిత బస్ ఆడవాళ్లకు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలకు ఏ విధంగానూ గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేసి మహిళలకు ఉన్నత స్థానాన్ని కల్పించి గౌరవాన్ని ఇస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, జిల్లా నాయకులు రామిడి తిరుమల రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ మాట్లాడడం చాలా తప్పుకరము. ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మానకొండూరు మండల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కేటీఆర్ గారి దిష్టి బొమ్మ దహనం చేయడానికి కారణం అనేది మా దగ్గర ఉంది. మేము నీకు ఆడల గురించి మాట్లాడడానికి నీకు ఫస్ట్ అర్హత లేదు. ఎందుకోసం లేదంటే నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లను నువ్వు లిక్కర్ స్టాంప్లో పెట్టుకొని బతికినా నువ్వు కేటీఆర్ నువ్వు మహిళల గురించి మాట్లాడవలసిన అర్హత నీకు లేదు. ఇంకొకసారి మహిళలనే కానీ కాంగ్రెస్ ప్రభుత్వంనే కానీ రేవంత్ అన్ననే కానీ పొన్నం ప్రభాకరనే కానీ కమ్మంపల్లి సత్యనారాయణ కానీ మా మహిళా కాంగ్రెస్నే కానీ లేదన్నా అనుచిత వ్యాఖ్యలు చేసి మాట్లాడితే టీఆర్ఎస్ నా కొడుకులారా, మీ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈరోజు సవాల్ విసురుతుంది. ఎవరైతే మాట్లాడాలని అనే ముందు వంద ఒక్కటి వంద సార్లు ఆలోచించుకోండి. మహిళల ఉచిత బస్ ప్రయాణంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రాజీవ్ రహదారిపై ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ మహిళలను కించపరుస్తూ బస్సులలో బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేయండి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గొట్టెముక్కల సంపతరెడ్డి, మాజీ సర్పంచులు గంకిడి లక్ష్మారెడ్డి, మేడి అంజయ్య, గ్రామశాఖ అధ్యక్షులు పొన్నాల చిరంజీవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీ రామారావు కల్వకుంట్ల తారక రామారావు పేరు పెట్టుకొని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో మహిళలకు ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. రోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేద ప్రజల బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఘంటాపథంగా మహిళలు చాలా గొప్పగా ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలను కించపరిచినవు కేటీఆర్. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. మహిళలపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేటీఆర్ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి మసులుకోవాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు మాతంగి అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పిడిని నిలిపివేయాలంటూ కరీంనగర్లో ఆర్యవేశ్య సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ మేరకు నగరంలోని హెడ్ పోస్టాఫీసులో ఆర్యవేశ్య సంఘ ప్రతినిధులు ఉత్తరాలు వ్రాశారు. సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయానికి ఈ పోస్టు కార్డులను పంపనున్నారు. ఆర్యవేశ్య అభ్యుదయ ఆర్యవేశ్య సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్యవేశ్యుడైన పొట్టి శ్రీరాములు ఆనాడు ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్య సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ కర్ర సత్యప్రసన్నారెడ్డి పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఇటీవల గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా మోసిన ఆమెను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోవడం లేదని అసంతృప్తిలో ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపైన కర్ర సత్యప్రసన్నారెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. రాజీనామా అనంతరం ఆమె ఏ పార్టీలో చేరుతారన్న విషయంపై ఎలాంటి సమాచారం లేదు. పార్టీ మార్పు పట్ల 2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పోకలొల్ల లగ్గం పిలుపు.
పిలిచేటోళ్ళు అరుసుకునేటోళ్ళు లగ్గం ఏడా అంటే ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? అచ్చమైన తెలంగాణ యాసలోని పదాలు. తెలంగాణ యాసకు పబ్లిక్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ యాసలో తీసిన సినిమాలు కూడా గొప్ప విజయాలు అందుకున్నాయి. తాజాగా ఓ యువకుడు తెలంగాణ మాండలికంలో రూపొందించిన పెండ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టైటిల్ ప్రారంభం నుండి ఇందులోని అన్ని పదాలు తెలంగాణ యాసలోనే కూర్చారు. తన వివాహ ఆహ్వాన పత్రికను తానే స్వయంగా రూపొందించుకోవడం ఆకట్టుకుంటూ ఉండగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇది తెగ చక్కర్లు కొడుతోంది. పెండ్లనేది జీవితంలో మరవలేని అపూర్వ ఘట్టం. ఒక్కొక్కరు తమ అభిరుచికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన పోకల మధు తన వివాహ ఆహ్వాన పత్రాన్ని విభిన్నంగా రూపొందించుకున్నారు. అచ్చ తెలంగాణ భాషలో కరీంనగర్ యాసలో పదాలను కూర్చాడు. పోకలోళ్ల లగ్గం పిలుపు అని టైటిల్ నుండి ప్రారంభించి అన్ని పదాలు తెలంగాణ మాండలికంలోనే పూర్తి చేశాడు. ఉదయాన్ని అంబటాల్లా అని, ఆదివారాన్ని ఐతారమని రాసుకొచ్చారు. పిల్లా పిలగాని లగ్గం చేసుకునేందుకు అటోళ్ళు ఇటోళ్ళు ఖాయం చేసిండ్రంటూ యాది మర్చిపోకుండ్రి, యాలపొద్దుగాల నిండు దీవెనార్తులతో మా మనసు నిమ్మలమైతది అంటూ అక్షరాలను తీర్చిదిద్దారు. ఆహ్వానించేవారు స్థానంలో పిలిచటోళ్ళని, సహ ఆహ్వానితుల స్థానంలో అరుసుకునేటోళ్ళని రాయడం అందరినీ ఆకర్షించింది. లగ్గం ఏడా అంటే కూరాళ్ళు పట్టుడు, మాని అదినెలు, మాని కోడళ్ళు, చిన్నబాపు, చిన్నమ్మలంటూ అచ్చ తెలంగాణ భాషలో పదాలను వడబోసి తన వివాహ ఆహ్వాన పత్రాన్ని తానే స్వయంగా రూపొందించుకోవడం ఆకట్టుకుంటుంది. ఈ వివాహ పత్రం పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్గా మారింది. వివాహ ఆహ్వాన పత్రిక అంటే అందరూ మోడర్న్ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్లో, తెలుగును కూడా ఇప్పుడు ఆధునిక భాషలో ప్రింట్ చేస్తున్నారు. అయితే తెలంగాణకు సంబంధించిన భాష, తెలంగాణ యాసను, తెలంగాణ భాషను చాలామంది మర్చిపోతున్నారు. ఊర్లలో మాత్రమే సాధారణంగా జనరల్గా పిలుచుకునే పదాలతో నేను ఒక పత్రికను రూపొందించాలనుకున్నా. ఈ మధ్యకాలంలో నా వివాహం ఖాయం కావడంతో తెలంగాణ భాషను మన పదాలను గుర్తు చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఈ పత్రికను రూపొందించిన. ఈ పత్రికను సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ పెట్టిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కూడా కార్డు బాగుందని చెప్పారు. వెనుకటి పదాలను గుర్తు చేసిర్రు మీరు, తెలంగాణ అచ్చమైన తెలంగాణ పదాలను మీరు పెళ్లి పత్రికలో అచ్చు చేయించారని చెప్పి చాలామంది నా మిత్రులు కానీ, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇలాంటి కార్డును మేము కూడా భవిష్యత్తులో రూపొందించుకుంటామని చెప్పి వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు. చాలామంది అభినందిస్తున్నారు. ఇంత మంచి పదాలను నువ్వు వెతికి మరీ ప్రింట్ చేసినందుకు చాలా అభినందనలు చెప్తున్నారు. సాధారణంగా ఊర్లలో మనం మాట్లాడుకునే పదాలే చిన్నబాపు, అమ్మ, మానవదినలు, మానల్లుళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఆ పదాలనే మన కార్డు మీద ప్రింట్ చేసినాం. ఇది చాలా అద్భుతంగా చాలామంది కూడా ఇది మంచిగా ఉందని చెప్పి నన్ను అభినందిస్తారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజా.